కేంద్ర బడ్జెట్ 2022 నుండి 23 విద్యా రంగానికి మొత్తం 104,278 రూపాయల కోట్లతో పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 12% పెరిగింది. కేంద్ర బడ్జెట్ 2022 నుండి 23 ప్రకారం ప్రపంచ స్థాయి నాణ్యమైన సార్వత్రిక విద్యకు ప్రాప్యతను అందించడానికి డిజిటల్ విశ్వవిద్యాలయం స్థాపించబడుతుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్ ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ యువతకు ఉపాధి కల్పించడానికి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్ రంగాల సామర్థ్యాన్ని గ్రహించడంలో సహాయపడడానికి ఏర్పాటు చేయబడతాయి మరియు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ క్రియాశీల పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఇంకా కీలకమైన కష్టతరమైన థింకింగ్ స్కిల్స్ మరియు సృజనాత్మకతను పెంపొందించడానికి సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ లో 750 వర్చువల్ ల్యాబ్ల ఏర్పాటును కూడా బడ్జెట్ ప్రతిపాదించింది. అదనంగా ఆన్లైన్ శిక్షణ ద్వారా పౌరులకు నైపుణ్యం, కళ లేదా నేర్పును పెంచుకోవడానికి దేశ్ స్టాకీ పోర్టల్ ప్రారంభించబడుతుంది. అలాగే అనుబంధ బోధనను అందించడానికి మరియు విద్యను అందించడానికి ఒక స్థితిస్థాపక యంత్రాంగాన్ని రూపొందించడానికి వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ 12 నుండి 200 టెలివిజన్ ఛానెళ్లకు విస్తరించబడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా విద్యా రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం వ్యయం దాదాపు 2 రెట్లు అంటే 2013 నుండి 2014లో 3.75 లక్ష రూపాయలు కోట్ల నుండి 2021 రూపాయలు -22లో 6.97 లక్షల కోట్లు వరకు పెరిగింది. 2022 నుండి 23 బడ్జెట్ లోని కేటాయింపులు విద్యా రంగం పురోగతికి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి.